ముత్యాలమ్మ ఆలయం వద్ద లాఠీ చార్జ్కు గురైన బాధితులు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను కలిసిన బాధితులు లాఠీ చార్జ్ చేసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. అకారణంగా తమపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితులు వెంకటేష్, సాయి ఫిర్యాదు చేశారు. అమ్మవారి విగ్రహంపై దాడి జరిగిందని తెలుసుకుని అక్కడికి వెళ్లామని, అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు కావాలని దాడి చేశారని ఆరోపించారు. ఒక అమ్మవారికి ఒక పూతరాలు చేస్తాను. అమ్మవారికి అట్లా జరగడం వల్ల నేను కొంచెం బాధాకరంతో అక్కడికి వెళ్ళినాను. సైడ్లో నిలిచిన వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు అనవసరంగా దాడి చేసారు. మేము వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినాము, ప్రజలకు కూడా చెప్తున్నాము. అయినా కానీ పోలీసు వాళ్ళు మా మీద చాలా బలంగా కొట్టేసారు. ఇది చాలా ఇబ్బందిగా ఉన్నది మాకు. ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి చర్య తీసుకుంటలేదు. మాకు ఇట్లా అవడంతో మన బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మాకు కార్పొరేటర్ రామకృష్ణ వీళ్ళంతా స్పందించారు. మళ్ళీ వేరే గవర్నమెంట్ లేరా, మళ్ళీ హిందూకి ఇంత అన్యాయం జరుగుతుంది, మళ్ళీ వాళ్ళు ఎటువంటి చర్య తీసుకుంటలేరు. ఇది మాకు చాలా బాధాకరము. అందుకే మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. మాకు న్యాయం జరగాల, హిందువులకు ఇట్లా అవుతుంది, మళ్ళీ మాకు సమస్య